నమస్తే వెల్కమ్ టు సిఆర్ న్యూస్ నేను పుష్ప బుల్టెన్ల ముందుగా హెడ్లైన్స్ డాక్టర్ సిఆర్ రెడ్డి ఆసరా పథకం కింద జీఎన్ఆర్ కమిటీ హాల్లో పల సరుకుల పంపిణీ ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ రోహిణి सीआर रेड्डी हॉस्पिटल नंदु आंध्र महिला मंडली मरियु इनर व्हील क्लब आध्वर्यंलो विनायक मट्टी बोम्मलु पंपिणी मुख्य अतिथिगा पाल्गोन्न डॉक्टर रोहिणी साईराम वृद्धाश्रमंलो वृद्धुलकु फलसरकुलु अन्नदान कार्यक्रमं निर्वहिंचिन आंध्र महिला मंडली मरियु इन्नर व्हील सभ्युलु पाल्गोन्न डाक्टर रोहिणी वाड़वाड़ला विनायक चवती संबरालकु सर्वं सिद्धं गोडूरु पट्टणंलो जीएनआर कम्यूनिटी हाल नंदु डॉक्टर सीआर रेड्डी आसरा आदिवारं कार्यक्रमानी निर्वहिंचडमैंदि ई कार्यक्रमानिकी मुख्य अतिथिगा डॉक्टर रोहिणी पाल्गोन्नारु ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన గూడూరు టూ టౌన్ శాఖ అధ్యక్షులు మండి శ్రీనివాస్ మాట్లాడుతూ తమ మంచి మనసుతో ప్రారంభించినటువంటి డాక్టర్ సిఆర్ రెడ్డి ఆసరా కార్యక్రమం దిగ్విజయంగా సాగుతున్నందుకు డాక్టర్ రోహిణి మేడం మరియు రెడ్డి సంఘ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు ఇటువంటి మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం భవిష్యత్తులో మరెన్నో కార్యక్రమాలు చేపట్టాలని కోరటం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి డాక్టర్ సిఆర్ రెడ్డి ఆసరా రూపకర్త దాత అయినటువంటి డాక్టర్ రోహిణి మాట్లాడుతూ రెడ్డి సంఘ సభ్యులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ద్వారా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం తనకు చాలా సంతోషంగా ఉంది అని తెలియజేశారు ఈ కార్యక్రమంలో రెడ్డి సంఘ సభ్యులందరికీ కూడా పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయక ప్రతిమలను సభ్యులందరికీ అందజేయడం జరిగింది రెండవ పట్టణ ప్రధాన కార్యదర్శి బండి ధనంజయ రెడ్డి మాట్లాడుతూ మంచి మనసుతో ఈ కార్యక్రమానికి దాతృత్వం వహిస్తున్నటువంటి డాక్టర్ రోహిణి మరియు వారి కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు యొక్క ఆశీస్సులు పుష్కలంగా ఉండాలని వారు చేసే ప్రతి మంచి పనికి ఆ వినాయకుడి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో రెడ్డి సంఘ సభ్యులు డాక్టర్ పివికే రెడ్డి సిద్ధారెడ్డి భాస్కర్ రెడ్డి ప్రజేందర్ రెడ్డి సనత్ కుమార్ రెడ్డి హరినాథ్ రెడ్డి కిషోర్ రెడ్డి సురేష్ రెడ్డి రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు ఆటంకాలు ఎదురైనా ఈ కార్యక్రమం కూడా ఆగకూడదు అనేటువంటి ఒక పూనికతోటి మేము ప్రయత్నం చేస్తున్నాం ఎక్కడ ఆగకుండా ఈ కార్యక్రమం సకాలంలో సవ్యంగా జరిగేదానికి ప్రయత్నిస్తున్నాము అదేవిధంగా రెడ్డి సంక్షేమ సంఘం చేసేటువంటి సంక్షేమ కార్యక్రమాల్లో ఇది మొదటిది దివ్యాంగుల ఆసరా ప్రోగ్రాం ఇక వీటితో పాటు మూడవ ప్రోగ్రాం కూడా వచ్చి చేస్తుంది అది బుర్నం రెడ్డి బుర్నం సేవా ట్రస్ట్ మధుసూదన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నడిచేటటువంటి గుణం సేవ ట్రస్ట్ వారు ఇచ్చేటువంటి కార్యక్రమం అది ప్రతి నెల నాలుగు ఆరు వారం ఈ నెల నుంచి స్టార్ట్ అవుతుంది చెప్పడానికి వాళ్ళందరూ సంతోషపడతాము అది కూడా ప్రతి నెల నాలుగు ఐదు వారం నిరాటంకంగా జరిగేదానికి వారు కూడా ప్రణాళికాబద్ధంగా మేము ప్రయత్నం చేస్తాము మేము ఇస్తామని చెప్పి ప్రామిస్ చేశారు అది నెల ప్రారంభం అవుతుంది చెప్పడానికి మన సిఆర్ రెడ్డి ఆశ్రమంకి మళ్ళా సిద్ధారెడ్డి జనార్దన్ రెడ్డి గారు చేయూతలు ఇచ్చినాము ఇంకా మూడోది కూడా బుర్న మధుసూదన్ రెడ్డి గారి ద్వారా మనకు మూడో కార్యక్రమం కూడా జరుగుతుంది కాబట్టి ఇప్పుడు మొత్తం మనం ఇంచుమించు 100 మంది దాకా కూడా ఇవ్వగలుగుతున్నాము చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమం ఇట్లా దిగ్విజయంగా జరగడానికి ప్రతి కార్యక్రమం కూడా మన ఇచ్చేవాళ్ళు కంటిన్యూగా ఇస్తామని చెప్తున్నారు కాబట్టి దీనికి ఎటువంటి ఆటంకం కూడా ఉండకపోవచ్చు అట్లా ఇంద్రసేన అక్క ప్రామిస్ చేస్తున్నారు మనం ఇస్తాము ఆయన కూడా ఇవ్వబోతారు కాబట్టి మనకు నెలలో మూడు వారాలు ఇంచుమించు 100 మందికి ఇవ్వగలగడం చాలా సంతోషమైన ఇట్లాంటి సేవా కార్యక్రమాలు ముందు ముందు ఇంకా ఎన్నో చేయాలని కూడా మనందరి అందరి సహకారంతో చేస్తామని కూడా నేను ఆశిస్తున్నాను మీకందరికీ కూడా మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరూ రేపు మట్టి వినాయకులతో పూజ చేసుకొని వినాయకుడు ఆశీస్సులు పొందాలని నేను కోరుకుంటున్నాను
అది పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ బొమ్మలు ఎవరు వాడకుండా మట్టి వినాయకులను మాత్రమే వాడుకోవాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. నేను వీటిని పెట్టుకొని రేపు మట్టి వినాయకులు పర్యావరణానికి పరిరక్షించే భాగంగా దీంట్లో ఎక్కడ ఏమి కల్తీ లేకుండా ఏమి పొడులు కూడా ఏమి లేకుండా ప్లెయిన్ మట్టితో చేశారు. ఇలాంటి వాటిని అందరూ వాడాలని కూడా మేము కోరుకుంటున్నాము. ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వల్ల మనకు అన్నీ కలుషితం అయిపోతున్నాయి. ఎక్కడైనా మనం నిమజ్జనం చేసేటప్పుడు కూడా అక్కడ సముద్రాల్లో కూడా జీవజాలన్నిటికి కూడా ఇబ్బంది కలుగుతుందని చెప్తున్నారు. అసలు గవర్నమెంట్ వాళ్ళు కూడా మన మున్సిపాలిటీ వాళ్ళు కూడా చెప్తున్నారు అలాంటివన్నీ నిమజ్జనం చేసేదానికి కూడా వీలు కాదు అని. కాబట్టి ప్రతి ఒక్కరూ మట్టి వినాయకులనే తయారు చేసేవాళ్ళే మట్టి వినాయకులతోనే తయారు చేయాలని కూడా నేను కోరుకుంటున్నాను. సింహపూర్ రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ సిఆర్ రెడ్డి గారి ఆశ్రమం కింద దాదాపు 20 మంది లబ్ధానికి రెడ్డి బంధువులకి అంటే నిర్మలైన వారికి ఇవ్వడం చాలా సంతోషం చేస్తాం. అదేవిధంగా ఇదే ప్రోగ్రామ్ని మేడం గారు ప్రారంభించిన తర్వాత నిరంతరం అభివృద్ధి చెందుతూ ఎందుకంటే వాళ్ళ హ్యాండ్ బాగుంటుంది అని తెలియజేస్తుంటారు. అదేవిధంగా సిద్ధారెడ్డి జనార్దన్ రెడ్డి గారు ఫోటో అది గున్నవరెడ్డి ట్రస్ట్ వారు మసూద్ రెడ్డి గారు కూడా ఉపోగ్రహం చేశారు. వాళ్ళకు కూడా మా రెడ్డి సంఘం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే సర్వీస్ చేయడం అనేది ఒక ఇది రెడ్డి ఎన్నో సంఘాలు ఏర్పడుతున్నాయి కానీ రెడ్డి సంఘం బలోపేతం కావాలంటే డాక్టర్ సిఆర్ గారి ఫ్యామిలీని ముందుకు వచ్చి ఫస్ట్ ప్రోగ్రాం ఇవ్వడం దాని ద్వారా 3 ప్రోగ్రాం అవ్వడం ఇంకొక ప్రోగ్రాం కూడా మేము రెడీ చేసుకుని 4 గంటలు కూడా చేయాలని అంటే ప్రతి ఆదివారం కూడా ఒక ప్రోగ్రాం చేయాలని ముఖ్య ఉద్దేశంతో రెడ్డి సంఘం కూడా ముందుకు పోతుంది. అందువల్ల ఈరోజు ఈ కార్యక్రమానికి చేసిన రెడ్డి మన రెడ్డి బంధువులందరికీ అదే లబ్ధిదారులకు కూడా ఈరోజు సింహపూర్ రెడ్డి బంధువులకి రోహిణి మేడం గారి ఆధ్వర్యంలో ఈరోజు మట్టి వినాయక బొమ్మలు ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈరోజు ప్రసాదం ఇచ్చారు కాబట్టి ఆ సందర్భంగా మేడం గారు రెడ్డి బంధువులకు ఇస్తారని తెలియజేసింది. చాలా మంచి పరిణామం. ఎందుకంటే ఒక వినాయక చవితి అంటేనే ముందు శుభపరిణామం. అందువల్ల వినాయక చవితి చేసుకోవడం ఫస్ట్ పండుగ మనకు వచ్చేది కూడా వినాయక చవితి కాబట్టి ఈరోజు అందరూ కూడా అందరి శుభాలు కలగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. వినాయక చవితి విజ్ఞానం తెలిపించేటటువంటి ఆది దేవుడు వినాయకుడు. వినాయక చవితి యొక్క వినాయకుని యొక్క ఆశీస్సులో ఏ కార్యక్రమం మొదలు పెట్టాలన్నా ఆయన ఆశీస్సులు కావాలి. అదేవిధంగా గూడూరులో ఏ మంచి కార్యక్రమం ప్రారంభించాలన్నా డాక్టర్ రోహిణి అక్క గారి వాళ్ళ యొక్క కుటుంబం యొక్క ఆశీస్సులు. ఈ ఫస్ట్ సింహపూర్ రెడ్డి సంక్షేమ సంఘం మామూలుగా వేమన జయంతి బియ్యాలవాడ జయంతి రక్తదాన శిబిరాలు సర్వీస్ యాక్టివిటీస్ కొన్ని చేయడంతో పాటు చేస్తూ ఉన్నప్పుడు పర్మనెంట్గా ఒక మంచి కార్యక్రమం చేయాలా మన ఎవరి దగ్గర అంటే రోటరీలో కానీ మిగతా సేవా సంస్థల్లో కూడా కొంతమంది మనవాళ్ళు వెళ్ళి తీసుకోలేకున్నారు అని చెప్పినప్పుడు వెంటనే అక్క ఖచ్చితంగా చేద్దామని చెప్పి వాళ్ళు ప్రారంభించడం బట్టే మిగతా అందరూ కూడా ముందుకు రావడం జరిగింది. ముందుగా అక్కకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఒక మంచి కార్యక్రమం ఈరోజు ఒక 3 కార్యక్రమాలకు నాంది ఏంటంటే దాని ప్రధాన కారణం అక్క యొక్క మంచి మనసు. అందులో సిఆర్ రెడ్డి గారి పేరంటే ఆయన గూడూరికి కాదు చుట్టుపక్కలైనటువంటి గూడూరు డివిజన్కి అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా కూడా ఎంతో పేరు పొందినటువంటి నలుగురు బాగుకోరేటటువంటి మంచి వ్యక్తులు. ఎప్పుడు కూడా అందరూ బాగుండాలి అందులో మేముండాలని కోరుకునేటటువంటి ఇది. అదేవిధంగా బాబా ఇప్పుడు అక్క ఒకటే చెప్తుంటారు నలుగురికి మంచి చేస్తే భగవంతుడు మనకు మంచి చేస్తున్నాడు. మంచి మనసు వల్లే ఇంతమందికి క్రమం తప్పకుండా మనం చేయగలుగుతున్నాం. అదేవిధంగా అక్క చెప్పినట్టు ఈరోజు వినాయక చవితి ఉన్నప్పుడు ఎంత పెద్ద బొమ్మ పెట్టాము అనే పోటీలు కాకుండా పర్యావరణం అనేది దీంట్లో భాగమైంది. మనకి భాద్రపద మాసంలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో చెరువుల్లో పూడిక తీస్తారన్నమాట. 10 రోజులు వర్షాలు పడతాయి కాబట్టి పృథ్వీతత్వం వినాయకుడు. భారత రాజ్యాంగం కల్పించిన నిరసన తెలిపే హక్కును కూడా గూడూరు పట్టణంలో పోలీసులు కాలరాస్తున్నారని గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ టీడీపీ కేంద్ర కమిటీ పిలుపు మేరకు గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆధ్వర్యంలో శనివారం రాత్రి క్యాండిల్స్ ప్రదర్శన శాంతి ర్యాలీ నిర్వహించారు.
క్యాండిల్స్ ప్రదర్శన శాంతి ర్యాలీనేనని పోలీసులు అడ్డుకోవడంతో టీడీపీ నాయకుల నిరసనలు వ్యక్తం చేస్తూ రోడ్డుపై బైటాయించి రాస్తారోకో నిర్వహించారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై దొంగ కేసు బనాయించి వైసీపీ ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేసి జైలు పాలు చేయడంతో రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున వారి నిరసనను వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఊరుకు పట్టణంలో గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆధ్వర్యంలో నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల నుండి ముఖ్యమైన టీడీపీ నాయకులు క్యాండిల్స్ ప్రదర్శన శాంతి ర్యాలీ చేపట్టారు. అయితే ఈ ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో టీడీపీ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో గూడూరు నియోజకవర్గ పరిధిలో ఎటువంటి నిరసన కార్యక్రమాలు నిర్వహించినా ప్రజలకు ఇబ్బంది కలగకుండా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా నిర్వహించామని ఆయన పోలీసులకు గుర్తు చేశారు. ఏది ఏమైనా ప్రజాస్వామ్యంగా చేస్తున్న నిరసన కార్యక్రమాలను పోలీసులు అడ్డుకోవటం మంచి పద్ధతి కాదని సూచించారు. చిరంజీవి తెలుగు యువత గూడూరు నియోజకవర్గం అధ్యక్షుడు నయీం మరియు జనసేన పార్టీ నాయకులు పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర సంయుక్త సమన్వయకర్త శీలం కిరణ్ కుమార్, టీడీపీ అధికార ప్రతినిధి చెంచురామయ్య, టీడీపీ సీనియర్ నాయకుడు భాస్కర్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, శంషుద్దీన్, సురేష్, వెంకటేశ్వర్లు రాజు, శ్రావణి, లీలావతి తదితరులు పాల్గొన్నారు. చెప్పండి, మీరు ఇక్కడ వైఎస్ఆర్సిపి చొక్కాలు తొడుకుని మీరు పనిచేస్తున్నారు. వైఎస్ఆర్సిపి వాళ్ళు చెప్పిన విధంగా మీరు ఇక్కడ పనిచేస్తున్నారు. ఈ నిదర్శనం ఒకటే, జిల్లా అన్ని జిల్లాలు ఒకటి, గూడూరు ఒకటి. గూడూరులో ఎవరు చూసి బందుకు రాకుండా పోలా, కేవలం మా ఇళ్ళకంటే పోలీసులు మీరు పెట్టారు కాబట్టి గౌరవంతో ఉన్నాం. కానీ అయినా కానీ బంధు బ్రహ్మాండంగా చేయడం జరిగింది. అది మీరేదో మీరు ఆపి మీరు చేశారని మీరు చప్పట్లు కొట్టుకోవడం అనేది మంచి కొత్తగా ఉండాలి. బాబు పెంచరా ఉండయా, మీరేదో చప్పట్లు కొట్టుకోవడం అనేది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ప్రజలు తిరగబడ్డారు, మీ పేరు తిరగబడ్డారు, గుర్తుంచుకోండి. మీరు ఎత్తమంటే మేము ముగిపోయాయని చెప్పాము. మీకంతా ఇదే అంటున్నాడు గూడూరులో. మీరేమన్నా వైఎస్ఆర్సిపి కార్యకర్త, లేకపోతే మీరేమన్నా పోలీస్ డిపార్ట్మెంట్, మీరు ప్రజాధనం యుద్ధంగా తీసుకుంటారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి డబ్బులు మీరు జీతంగా తీసుకుంటారని అడుగుతున్నారు రైట్గా. మేము ఎవరు చేస్తున్నాం, ఇంకా ఉపేక్షించేది లేదు. ఇంకేమి మీ మీద గౌరవంతో ఎందుకు మీరు అట్లా మనసే వైఎస్ఆర్సిపి కార్యకర్త అవతరిస్తే మేము కూడా తెలుగుదేశం పార్టీ తిరగబడి దేవేదంతో కూడా చూపిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇష్ట ప్రకారంగా ఇక్కడ ఉండేది ఒక దళిత ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే, దళిత ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే పైన మీ ఇష్ట ప్రకారంగా మీరు ఏమంటే చేయాలనుకుంటే కుదిరే కథ కాదు. మాకు రాజ్యాంగం తెలుసు, మాకు చట్టం తెలుసు, మాకు నాయకులు ఉన్నారు, మాకు మా పార్టీ క్యాడర్, మా కార్యకర్తలు, మా తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మా జనసేన కార్యకర్తలు అందరం ఉన్నాము. మమ్మల్ని మీరు ఏం చేయలేరు. మహా అంటే ఒక 10 రోజులు 15 రోజులు జైలు పెట్టగలుగుతారు, అంతకన్నా ఇంకేం చేయలేరు. మా నాయకుడిని అక్రమంగా అరెస్ట్ మీరు చేసి ఎక్కడ కూడా మా కార్యకర్తలు బయటకు వస్తే వాళ్ళు అణచివేసే కార్యక్రమం చేస్తారు. మీ ఇష్ట ప్రకారంగా లాఠీ చార్జీ చేస్తున్నారు. చూడండి, ఆలోచించండి, ఈరోజు ప్రజలు తిరగబడేది వచ్చేసింది. ఎలకాలం మీరు కొత్త ఉంటే పొలుచుకునే పరిస్థితి కాదు, మీరు ఆపుతా ఉంటే ఆపుకునేటువంటి ఆపే పరిస్థితి కాదు. ఎందుకంటే ఎవరన్నా సరే ఈ విధంగా ఇబ్బందులు పెట్టి ఈ విధంగా గూడూరు పట్టణంలోని సిఆర్ రెడ్డి హాస్పిటల్ నందు ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్ వీల్ క్లబ్ ఆధ్వర్యంలో మట్టి వినాయక ప్రతిమలను అందించడం జరిగింది. ముఖ్య అతిథిగా డాక్టర్ రోహిణి పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని డాక్టర్ సిఆర్ రెడ్డి హాస్పిటల్ నందు ఆదివారం ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్ వీల్ క్లబ్ ఆధ్వర్యంలో మట్టి వినాయక ప్రతిమలను అందించడం జరిగింది. ఈ సందర్భంగా క్లబ్ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం క్లబ్ ఆధ్వర్యంలో క్రమం తప్పకుండా వినాయక ప్రతిమలను అందజేస్తున్నామని, మట్టి వినాయక విగ్రహాల వల్ల కాలుష్య రహితంగా ఉంటుందని వారన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి డాక్టర్ రోహిణి, ఇన్నర్ వీల్ ప్రెసిడెంట్ విష్ణు వందన, సెక్రటరీ శశిరేఖ, ఆంధ్ర మహిళా మండలి సెక్రటరీ స్నేహలత రెడ్డి, ఎన్ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్ వీల్ క్లబ్ సభ్యులందరూ కలిసి మట్టితో చేసినటువంటి విగ్రహాలని అందరికీ పంపిణీ చేయడం జరుగుతుంది. టౌన్లో ఉండే వాళ్ళకి అందరికీ మా రెండు క్లబ్బుల తరఫున వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మనం పెయింట్తో చేసిన పెయింట్ రంగులతో చేసిన వినాయకులను వాడడం కన్నా న్యాచురల్గా ఉండి ఈజీగా మట్టిలో కలిసిపోయేటట్టు, లేదు నీళ్లలో కలిసిపోయేటట్టు ఉండేటువంటి వినాయకులని తయారు చేసుకొని మట్టి వినాయకులను వాడడం మంచిది. తర్వాత ఈ వినాయకులను కూడా మనం ఇంట్లో ఇంటికి తీసుకొని పోయి
పూజ అయిపోయిన తర్వాత పత్రిని అన్నిటిని కూడా నీళ్ళలో కలిపేసి మొత్తం మట్టి మనకు కలిసిపోయి దాన్ని మళ్ళా కూడా మనం రీయూస్ చేసుకోవచ్చు దాంట్లో విత్తనాలు వేసుకొని మొక్కల్ని కూడా మనం పెంచుకునే దానికి అవకాశం ఉంటది కాబట్టి అందరూ ప్రతి ఒక్కరూ మా రెండు క్లబ్ల తరపున తెలియజేసేది ఏంటంటే మట్టితో చేసిన విగ్రహాలని అందరూ వాడితే ప్రకృతికి కూడా ఎంతో మంచిదని తెలియజేసుకుంటున్నాము వాటర్ పొల్యూటెడ్ కాకుండా కూడా ఉంటాయి మట్టి వినాయకుడిని వాడిన దాంట్లో సిఆర్ రెడ్డి హాస్పిటల్స్లో మట్టి వినాయకుడిని అందరికీ ఇస్తున్నాము ప్రతి సంవత్సరము 5-6 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా చేస్తున్నాము ఎందుకంటే మట్టి విగ్రహాలు ఇస్తే అవైతే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసినవి అట్లాంటివంతా ఇవ్వకూడదు మట్టి విగ్రహాలతోనే ఇస్తే అవి మనము ఇంట్లో కుండీల్లో కానీ అట్లాంటి వాటిలో పెట్టేసుకొని విత్తనాలు వేసి నీళ్లు పోసామంటే మళ్ళీ చెట్లు అట్లా వచ్చేస్తాయి పొల్యూషన్ కాకుండా ఉంటుందనే ఉద్దేశంతో ఇస్తున్నాము మనం ఒకవేళ చెరువుల్లో అట్లా వేసేసినా కూడా అదంతా ఒక కట్టలాగా ఏర్పడుద్ది చెరువుల్లో మట్టి అయితే ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అయితే అట్లే ఉండిపోతాయి కాబట్టి మా క్లబ్ ద్వారా ప్రతి సంవత్సరము ఇట్ట మట్టి వినాయకుల్ని ఇచ్చి మన పర్యావరణాన్ని పరిరక్షించాలన్న ఉద్దేశంతో ఇవి ఇస్తున్నాము గూడూరు పట్టణంలోని సాయిరాం వృద్ధాశ్రమంలో ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్ క్లబ్ ఆధ్వర్యంలో వృద్ధులకు నిత్యావసర వస్తువులు ఆహార పంపిణీ కార్యక్రమం ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్ వీల్ ఆధ్వర్యంలో నిర్వహించారు ముఖ్య అతిథిగా డాక్టర్ రోహిణి పాల్గొన్నారు గూడూరు పట్టణంలోని సాయిరాం వృద్ధాశ్రమంలో ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్ వీల్ క్లబ్ ఆధ్వర్యంలో ఆహార పంపిణీ మరియు నిత్యావసర వస్తువులు అందించడం జరిగింది దాతలుగా డాక్టర్ రోహిణి క్లబ్ మెంబర్ అయినటువంటి సౌజన్య ఆధ్వర్యంలో సరుకులు పంపిణీ చేయటం మరియు అన్నదాన కార్యక్రమాలు చేయటం జరిగింది ఈ కార్యక్రమంలో సౌజన్య ఇన్నర్ వీల్ ప్రెసిడెంట్ విష్ణు వందన సెక్రటరీ శశిరేఖ ఆంధ్ర మహిళా మండలి సెక్రటరీ స్నేహలతారెడ్డి తదితరులు పాల్గొన్నారు అట్లాగే డాక్టర్ రోహిణి గారు ఇక్కడ నూనె 5 కేజీస్ ఆయిల్ 3 కేజీస్ కందిపప్పు పెసరపప్పు ఇంకా ఆనియన్స్ ఎండుమిరపకాయలు చింతపండు బిస్కెట్ ప్యాకెట్స్ అవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది బెల్లము అవన్నీ కూడా ఇస్తున్నారు అక్కడికి మా క్లబ్ తరఫున థ్యాంక్స్ తెలియజేస్తున్నాము సేవా కార్యక్రమాల వల్ల ఆత్మ సంతృప్తి కలుగుతుందని గూడూరు జన విజ్ఞాన వేదిక సభ్యులందరూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సంతృప్తి పొందుతున్నారని జేవివి అధ్యక్షులు వేగూరి రాజేంద్ర ప్రసాద్ వెల్లడించారు గూడూరు పట్టణంలోని అల్లూరి ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియం సమీపంలో పాఠశాలలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో దివ్యాంగులకు కూరగాయలు కోడిగుడ్లు పంపిణీ చేశారు జేవివి అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ కష్టాల్లో ఉన్న వారికి సహాయ కార్యక్రమాలు నిర్వహించడం వల్ల ఆత్మ సంతృప్తి కలుగుతుందని ప్రతి ఒక్కరూ వారికి చేతనైనంత సహాయం అందించాలని కోరారు జన విజ్ఞాన వేదిక ప్రతి నెల గర్భిణీలకు పౌష్టికాహారం అందించడమే కాకుండా నూతనంగా ప్రతి నెల 3వ ఆదివారం దివ్యాంగులకు కూరగాయలు గుడ్లు పంపిణీ ప్రారంభించామని తెలిపారు ఈ కార్యక్రమంలో నంది మండలం బాలకృష్ణరాజు విజయబాబు సుధీర్ రామ్మోహన్ రావు పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు నెక్స్ట్ ఇయర్ కల్లా మిగతా 2 వారాలు కూడా ఫుల్ఫిల్ చేస్తాడని అవి మంచి కార్యక్రమాలు ఎందుకంటే కంటిన్యూగా ఉండడానికి దివ్యాంగులకి ఈ సరుకుల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం దీనికి దాతగా వ్యవహరిస్తున్నటువంటి విజయబాబు గారికి అలాగే ఈరోజు చీఫ్ గెస్ట్గా విచ్చేసినటువంటి బాలా సార్కి మా అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ గారికి అలాగే కుటుంబ సభ్యులందరికీ నమస్కారం శాశ్వత కార్యక్రమాలకు ఉన్నటువంటి ప్రతి నెల 9వ తేదీ గర్భవతులకి పోషకాహారంతో పాటు ఈ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నాం అలాగే మా కిరణ్ సార్ చెప్పారు రేపటి కార్యక్రమానికి సంబంధించి అందరూ కూడా సూచన పాటిస్తారని చెప్పి సమాజంలో అవసరాలు ఉన్న వాడిని గుర్తించి అలాంటి వాళ్ళకి సహాయం చేయడంలో జన విజ్ఞాన వేదిక ముందుంటుందని చెప్పి గూడూరు శాఖ నిరూపిస్తూ ఉంది పౌష్టికాహారం పలసరుకులు అంటే చాలామంది ఇస్తున్నారు కానీ జన విజ్ఞాన వేదిక రాజన్న మమ్మల్ని సంప్రదించినప్పుడు ఇట్లా మేము చేయాలనుకున్నామంటే అనా చాలా మంచి కార్యక్రమం ఉన్నా మంచి నిర్ణయం తీసుకున్నాం ఎందుకంటే మా రెడ్ సంస్థకి అన్న గౌరవ సలహాదారులు ఉన్నారు మాకు ఎన్నో కార్యక్రమాల్లో అన్న సూచనలు మేము పాటించి ముందుకెళ్తున్నాము ఇటువంటి కార్యక్రమం చేయడం చాలామందికి ఉపయోగకరంగా ఉంటుందన్న దీన్ని పాలసరుకులు పంపిణీ కంటే కూడా పౌష్టికాహారం కనిపెట్టే బాగుంటుందన్న ఎందుకంటే ఎగ్స్ కూరగాయలు ముందు ఇంకా ఇస్తే దివ్యాంగులకి పౌష్టికాహారం అందించడం జన విజ్ఞాన వేదిక ద్వారా చాలా సంతోషదాయకంగా ఉంది ఇది చాలా మందికి ఉపయోగపడే కార్యక్రమం కాబట్టి అందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము
हाजर आनंददायक इलागे प्रति संवसमु बरपाली अदे विधा అప్పుడప్పుడు సమావేశాలు జరుగుకుంటూ సంఘ అభివృద్ధికి పాటుపడాలి. ఇప్పుడు కొత్తగా ప్రారంభించిన బృహత్తర కార్యక్రమం అన్నమాట, ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. వాటిల్లో కూడా చాలా ముఖ్యమైనటువంటి వికలాంగులకు ఈరోజు మనం పల సరుకులు ఇవన్నీ వేయాలి, కూరగాయలు అవన్నీ అందజేయడం. మూడో ఆదివారం, ప్రతి నెల మూడో ఆదివారం పల సరుకులు అందజేస్తూ ఉన్నాము. దానికి ఈరోజు దాతగా ఉన్నటువంటి మా జయబాబు గారికి వారికి ప్రత్యేక అభినందనలు. అందులో ఈరోజు మాకు వీసేర హైస్కూల్ అధినేత మా బాలరాజు గారికి కూడా గూడూరు జన్మజ్ఞాన తెలిపిన వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. రేపు రాబోయేటువంటి గణపతి ఉత్సవాలను బాగా చేసుకోవాలని చెప్పి ప్రజలందరినీ కోరుకుంటూ, మట్టి విగ్రహాలను ఇప్పుడే మా మిత్రులు చెప్పారు, మట్టి విగ్రహాలను ఉపయోగించుకోవాలి. అదంటే నీళ్ళల్లో కరిగిపోతాయి. మనం ఎక్కడైనా పూల చెట్లలో ఉన్నట్లయితే వాటిని ఎక్కడో దూరం వేయబడి చెట్లలోనే వేసినట్లయితే నీళ్లు పోసి మా దివ్యాంగులకి కూరగాయలు కోడిగుడ్లు పంపిణీ కార్యక్రమం ఇంక నుంచి కంటిన్యూగా సాగుతని చెప్పి దానికి చాలా సంతోషిస్తున్నాను. ఈరోజు కార్యక్రమానికి మా అన్నయ్య, మా జేవీ సభ్యులైనటువంటి గుర్రం విజయబాబు గారు స్పాన్సర్ చేస్తున్నారు. వారు ఇదే కాకుండా హాస్పిటల్ ప్రోగ్రాం కూడా స్పాన్సర్ చేస్తూ ఉంటారు. చాలా కృతజ్ఞతలు అన్న. ఇటువంటి మంచి సభ్యులు మా జేవీలో ఉండటం, ఒక మనిషికి పుట్టుక చావు అనేటివి తప్పదు. ఈ పుట్టుక చావు మధ్యలో మనం పొందేటువంటి ఒక ఆత్మసంతృప్తి అనేది మనకు ఉండాలి. 10 మంది వీరు మంచి నడవడికలో ఉన్నారు, మంచి పనులు చేశారని చెప్పేదే మనకు శాశ్వతంగా నిలిచేటువంటి కీర్తి. అటువంటిది మేము ఒక మంచి సంస్థలో భాగమైనాం. మంచి కార్యక్రమాలు మా స్నేహితుల ద్వారా మంచి కార్యక్రమాలు చేస్తూ అందరం మన్నలు పొందుతూ ఈ పుట్టుక చావు అనే మధ్యలో జేవీవీ సభ్యులందరం కూడా చాలా ఆనందాన్ని పొందుతున్నాం. ప్రతి నెల 9వ తారీఖున ఆసుపత్రిలో గర్భిణీ అందరికీ భోజనాలు ఇవ్వటం అయితేనేమి, ప్రతి నెల 3వ ఆదివారం మా సోదరిమలైనటువంటి దివ్యాంగురాలందరికీ కూడా కూరగాయలు కోడిగుడ్లు పంపిణీ చేసే కార్యక్రమంతో మేము చాలా ఆత్మసంతృప్తి చెందుతూ ఇంకా అనేక మంచి కార్యక్రమాలు చేస్తూ ఒక మంచి సంస్థలో పనిచేస్తున్నందుకు ఈ సంస్థలో ఉన్నటువంటి సభ్యులే ఎన్నో కార్యక్రమాలకి వారి డబ్బులు వెచ్చిస్తూ కూడా స్పాన్సర్ చేస్తున్నందుకు, ఇంత మంచి టీం నాకున్నందుకు చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ మా కార్యక్రమాలకు ఎప్పుడూ వెన్నంటి నిలబడి మమ్మల్ని ప్రోత్సహించేటువంటి మా విఎస్ఆర్ స్కూల్ అధినేత బాలకృష్ణరాజు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాలి. వారి సహకారం మర్చిపోలేంది. వారు మమ్మల్ని ప్రోత్సహించే విధానానికి వారికి ఎంత మేము వైసీపీ ప్రభుత్వం తలకిందులుగా తపస్సు చేసిన చంద్రబాబు నాయుడిని అవినీతి పరుడుగా నిరూపించలేరని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా శనివారం సాయంత్రం మనుబోల్లో సోమిరెడ్డి ఆధ్వర్యంలో భారీ స్థాయిలో కాగడాల ర్యాలీ నిర్వహించారు. ముందుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మనుబోల్లోని అంబేద్కర్ నగర్ కాలనీ నుండి కోదండ రామపురం బైపాస్ రోడ్డు కూడలి వరకు నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట ప్రజలు జగన్మోహన్ రెడ్డి పాలనకు చరమగీతం పాడినందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాలరెడ్డి, నియోజకవర్గంలోని పలువురు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టుకి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాలు, ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక సీనియర్ మోస్ట్ నాయకుడు, మచ్చలేని నాయకుడు, 45 ఇయర్స్ పొలిటికల్ లైఫ్లో ఫస్ట్ టైం ఒక దుర్మార్గంగా 370 కోట్లని అరెస్ట్ చేయించాడు. న్యాయం జరగద్ది, న్యాయస్థానాలు ఉండాయక్కడ, అయితే మమ్మల్ని తట్టి లేపాడు. రాష్ట్రంలో ప్రజల్ని కార్యకర్తల్ని తట్టి లేపాడు జగన్మోహన్ రెడ్డి. మా క్యాడర్ యాక్టివ్ అయిపోయింది, రోడ్డు మీదకి వచ్చింది. ఈరోజు 175 నియోజకవర్గాల్లో కాగడాలు ప్రదర్శన చేశారు. ఇక్కడ కాదు, న్యూజెర్సీలో చేశారు, మొత్తం లండన్లో చేసినారు, రింగ్ రోడ్లో భారీ ప్రదర్శన, హైదరాబాద్ రింగ్ రోడ్లో, విజయవాడ బెంజ్ సర్కిల్లో, ఎక్కడైనా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు రియాక్షన్ వచ్చింది. ఒక మహానాయకుడిని, ఒక సీనియర్ మోస్ట్ నాయకుడిని అరెస్ట్ చేసినారంటే ఏదో కొండందువ్వి ఎలుకను కూడా పట్టలేకపోయినాడు జగన్మోహన్ రెడ్డి.
నువ్వు 6.5 లక్షల కోట్లని 371 కోటి ఆధారాలు చూపించకుండా అరెస్ట్ చేసిన తర్వాత ఎఫ్ఐఆర్లో కట్టావు. సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకో. ఎన్నో రోజులు కాదు మా నాయకుడు బయట వస్తాడు, మీరు తలదించుకోవాల్సిన పరిస్థితి తప్పకుండా వస్తుంది. నేను ఒకటే మాట చెప్తుండా, మీరు తలకిందులుగా తపస్సు చేసిన చంద్రబాబు నాయుడు గారిని అవినీతి పరుడిగా చేయాలంటే మీ తాతలు దిగి రావాలని చెప్పేసి తెలియజేస్తుండా. ఈ దుర్మార్గపు పాలనకి చరమగీతం పాడేదానికి జనం సిద్ధంగా ఉండారు. అనుభవిస్తావు. తిరుపతి జిల్లా వాకాడు మండలం మూలపడవ పంచాయతీ పరిధిలోని పాండురంగంలో వెలసియున్న శ్రీ కామాక్షి సమేత పాండురంగస్వామి దేవస్థానంలో తెలుగుదేశం పార్టీ వాకాడు మండల అధ్యక్షులు దువ్వూరి మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ విడుదల చేయాలని, గణపతి పూజ, పాండురంగస్వామికి రామలింగేశ్వర స్వామికి అభిషేకాలు, అగ్నిహోమం వంటి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రం అంధకారంలోకి వెళ్లిందని, దేశ విదేశాల్లో ఉన్న ఐటీ విద్యార్థులందరూ నేడు చంద్రబాబు విడుదల కోసం నిరసనలు తెలియజేస్తున్నారు. దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి ప్రవర్తించని విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రవర్తిస్తున్నాడని, వచ్చే ఎన్నికల్లో డిపాజిట్ లేకుండా ఓడించి శాశ్వతంగా జైల్లోనే ఉండేలా చూస్తానని హెచ్చరించారు. చంద్రబాబు నాయుడు తొందరగా రిలీజ్ అవ్వాలని సర్వమత ప్రార్థనలు నిర్వహిస్తున్నామని, దానిలో భాగంగా తిరుమూరులోని మసీదులో ప్రార్థనలు నిర్వహించామని, రేపు వాకాడులోని చర్చిలో ప్రార్థనలు చేపడతామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దోసకాయల కృష్ణమూర్తి, తుమ్మల మోహన్ నాయుడు, శ్రీనివాసుల రెడ్డి, తీపలపూడి రమణయ్య, బత్తిన ప్రమీల, యుగంధర్ రెడ్డి, విజయభాస్కర్ రెడ్డి, చిరంజీవమ్మ, సునీత, వేణునాయుడు, సుధాకర్ రెడ్డి, గున్నయ్య, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇక్కడ రాజ్యం తప్పితే అంబేద్కర్ రాజ్యం నడవటం లేదు. దీనికి తగ్గట్టు మన సెంట్రల్ గవర్నమెంట్ కూడా తమాషా చూస్తూ ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ లేదే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసే ధైర్యం లేదు. ఈరోజు కోడెక్కొస్తుంది ప్రపంచవ్యాప్తంగా, ఒక ఆంధ్రప్రదేశ్ కాదు, ఐటీ ఉద్యోగులు అమెరికా కావచ్చు, లండన్ కావచ్చు, రష్యా కావచ్చు, ఎక్కడైనా బయట వచ్చి ఐటీ ఉద్యోగులు నిరసన కార్యక్రమం తెలుస్తున్నాడు. ఎందుకని చంద్రబాబు నాయుడు మచ్చలేని వ్యక్తి కాబట్టి ప్రతి ఒక్కరూ, మరి పార్టీకి సంబంధం లేని ఐటీ ఉద్యోగస్తులు కూడా వచ్చి నిరసన కార్యక్రమం తెలుపుతున్నారంటే అంత మాత్రం ఈ సైకో జగన్కి బుద్ధి రాలేదా? ఈరోజు తెలంగాణలో కూడా కేసీఆర్కి ఏంటంటే చంద్రబాబు నాయుడికి మంచి పేరు వస్తుందని, మన ఆంధ్రాలో ఎట్టయితే యాక్ట్ 30 144 పెట్టారో అదేవిధంగా మన ఐటీ ఉద్యోగస్తులకి 144 సెక్షన్ ఇదించే టైప్లో వచ్చి అందరికి నోటీస్ ఇస్తున్నాడు కంపెనీలకి. ఐటీ ఉద్యోగస్తుడు ఒక్కడు మన నిరసన కార్యక్రమం చంద్రబాబు నాయుడికి మద్దతుగా కానీ తెలిపితే వాళ్ళ మీద కేసులు బుక్ చేస్తాయి. ఓడొక సైకో ఉన్నట్టున్నాడు. తెలంగాణ ఈరోజు డెవలప్ అయిందంటే చంద్రబాబు నాయుడు కారణం. చంద్రబాబు నాయుడు అనేవాడే సీఎం కాకుండా ఉంటే 95లో ఈరోజు హైదరాబాదు అంత డెవలప్ అయి ఉండదు. నువ్వు తెలంగాణ ప్రత్యేక తెలంగాణ కావాలని కోరుకునే ఇది కూడా నీలో ఉండదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ నాయకులు కానీ ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రజలు కానీ లేకపోతే తెలంగాణ అంత డెవలప్ అయి ఉండదు. దానికి పునాదులు వేసి అంత డెవలప్ చేసిన నాయకుడికి ఐటీ ఉద్యోగస్తులు మద్దతు ఇస్తే నువ్వు ఖండించుకుంటా ఇది జగన్ చేసిన పని తప్పు అని ఖండించుకుంటా ఇండియాలో ప్రతి పార్టీ నాయకులు అందరూ ఖండిస్తున్నారు. తిరుపతి జిల్లా కోట మండలం విద్యానగర్లోని NBKR ఇంజనీరింగ్ కళాశాల ఫిజికల్ డైరెక్టర్గా పనిచేస్తున్న డాక్టర్ వి మల్లికార్జున్ రెడ్డి సబ్ లెఫ్టినెంట్ హోదా సాధించినందుకు కళాశాల డాక్టర్ వి విజయ్ కుమార్ రెడ్డి అభినందనలు తెలిపారు. మాకు చాలా ఆనందమని కూడా కళాశాల డైరెక్టర్ ప్రోత్సహించారు. బుధవారం ఇంజనీరింగ్ కళాశాల డైరెక్టర్ విజయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తమ కళాశాలలో ఎన్సీసీ, ఆర్మీ, నావల్ వింగ్స్ ఉన్నాయన్నారు. 10 ఆంధ్ర నావిగేటర్ ఎన్సీసీ యూనిట్ విభాగంలో యూ హోదా దక్కిందని చాలా ఉత్సాహంగా పేర్కొన్నారు. గత 3 నెలల్లో ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ నాగ్పూర్లో 90 రోజుల పాటు కఠోరమైన శిక్ష తీసుకుని మల్లికార్జున్ రెడ్డి లెఫ్టినెంట్ పొందారని, కరస్పాండెంట్ కాలానుగుణంగా కళాశాలకు అన్ని వస్తువులు సమకూరుస్తున్న వనరుల కారణంగా ఇలాంటివి సాధ్యమవుతాయన్నారు. గూడూరు కోట విద్యానగర్ NBKR ఇంజనీరింగ్ కళాశాలలో ఎన్సీసీ అధికారిగా గత 3 సంవత్సరాలుగా నేను విధులు నిర్వహిస్తున్నాను. ఆఫీసర్గా కావడానికి అవసరమైనటువంటి శిక్షణను గత 3 నెలల ముందు నేను మహారాష్ట్రలోని కాంటీ నగరంలో ఉన్నటువంటి ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ నందు శిక్షణను తీసుకున్నాను. ఈ శిక్షణ భారతదేశం మొత్తం మీద నుంచి 480 మంది ఆఫీసర్స్ని అక్కడ తీర్చిదిద్దబడి ఆఫీసర్గా తీర్చిదిద్దబడింది.
వివిధ రాష్ట్రాలు, వివిధ జిల్లాలు, వివిధ భాషలు, వివిధ మతాలు, వివిధ కులాలు అన్నింటినీ కలిపి ఒకచోట ఉండి అది ఒక చిన్న భారతదేశంలాగా అనిపించింది అన్నమాట. సో మాకు ఇక్కడ కళాశాలలో ఉన్నటువంటి ఎన్సిసి విద్యార్థులకు అవసరమయ్యేటువంటి శిక్షణను మాకు అక్కడ వాళ్ళు కఠోరమైన శిక్షణను మాకు అక్కడ కల్పించారు. ఉదయం 3:30 ప్రారంభమై రాత్రి 10 గంటల వరకు జరిగేది ఈ శిక్షణ. సో ఒక రకంగా ఇది మమ్మల్ని మేము మలుచుకున్నందుకు ఒక అవకాశంగా భావించాను. దీంట్లో ముఖ్యంగా డ్రిల్, ఫైర్ ఫైటింగ్, ఫస్ట్ ఎయిడ్, యోగా, లీడర్షిప్, పర్సనాలిటీ డెవలప్మెంట్, నేషనల్ ఇంటిగ్రేషన్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ వీటి మీద వారు ఎక్కువగా మాకు శిక్షణ ఇవ్వడం జరిగింది. మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా చిట్టమూరు గవర్నమెంట్ హాస్పిటల్ నందు పండ్లు పంపిణీ చిట్టమూరు మండల భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు దువ్వూరు శరత్ చంద్రారెడ్డి ఆధ్వర్యంలో చిట్టమూరు మల్లాం గవర్నమెంట్ హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్న రోగులకు మరియు పేదలకు పండ్లు బిస్కెట్లు పంపిణీ చేయడం జరిగింది. తదనంతరం నరేంద్ర మోడీ నిండు నురేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించి నరేంద్ర మోడీ ముచ్చటగా 3వ ప్రధానమంత్రి పదవిని చేపట్టాలని ప్రపంచంలోనే భారతదేశాన్ని 1 స్థానంలో నిలిపే విధంగా ఆయనకు శక్తియుక్తులు ప్రసాదించాలని మల్లం గ్రామంలో స్వయంభూగా వెలిసిన శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో పూజలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు దువ్వూరు శరత్ చంద్రారెడ్డి, ప్రధాన కార్యదర్శి రమణయ్య, సీనియర్ నాయకులు వెంకట సుబ్బారెడ్డి, ఉపాధ్యక్షులు అల్లయ్య, కార్యదర్శి మనయ్య, యువమోర్చా నాయకుడు మాటని బాబు తదితరులు పాల్గొనడం జరిగింది. నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ఈరోజు చాలా ముఖ్యమైన రోజు, ఎందుకంటే భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ప్రధానుల్లో అత్యంత సమర్థవంతమైనటువంటి ప్రధానిగా నరేంద్ర మోడీ గారు మన భారతదేశ ఖ్యాతిని దశ దిశలా వ్యాపింపజేసి దేశంలోనే భారతదేశానికి ఒక సువర్ణ అధ్యాయాన్ని లిఖించే విధంగా గత 10 నుంచి పరిపాలన సాగిస్తున్నాడు. కాబట్టి ఇటువంటి ప్రధాని మనకు రావడం చాలా గర్వకారణం. ఈయన ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, రాబోయే రోజుల్లో మళ్ళీ 3వ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టాలని ఆకాంక్షిస్తూ పార్టీ ఆదేశాల ప్రకారం ఈ నెల 17వ తేదీ నుంచి 2 గాంధీ జయంతి వరకు అనేక సేవా కార్యక్రమాలను దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రతి సంవత్సరం చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు పేదలకు అలాగే ఈ ఆరోగ్యం బాగలేనటువంటి రోగులకు హాస్పిటల్ దగ్గర పండ్లు, బిస్కెట్ ప్యాకెట్లు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మోడీ గారు ఆయురారోగ్యాలతో నిండు 100 జీవించాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు మల్లాన్ దేవస్థానంలో కూడా ఒక పూజా కార్యక్రమం చేయడానికి వెళ్తూ ఉన్నాము. కాబట్టి ఇది ఒక శుభ పరిణామం. ఇప్పుడు చూస్తూ ఉన్నాం, రాజకీయ నాయకులు పరిపాలన చేస్తుంటే వాళ్ళ మీద వీళ్ళు, వీళ్ళ మీద వాళ్ళు కేసులు పెట్టుకోవడాలు, దోపిడీలు జరుగుతున్నాయని చెప్పేసి అవినీతి ఆరోపణలు. ప్రపంచంలోకెల్లా భారతదేశాన్ని శక్తివంతంగా ప్రధానమంత్రి మోడీ తీర్చిదిద్దుతున్నారని, ప్రపంచమంతా ఈరోజు భారత్ వైపు చూస్తోందని గూడూరు బీజేపీ పార్టీ పట్టణ అధ్యక్షులు ఆరికట్ల బాలకృష్ణ నాయుడు వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా గూడూరు పట్టణంలోని ప్రభుత్వ హాస్పిటల్లో బీజేపీ నాయకులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం గర్భవతులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. బీజేపీ పట్టణ అధ్యక్షులు బాలకృష్ణ నాయుడు మాట్లాడుతూ సాధారణ కుటుంబంలో జన్మించిన అంచెలంచెలుగా ప్రధానమంత్రి స్థాయికి మోడీ ఎదిగారని, ఆర్టికల్ 369 రద్దు, ట్రిపుల్ తలాక్, అయోధ్య మందిరం నిర్మాణం లాంటి చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారని గుర్తు చేశారు. మరలా ప్రధానమంత్రిగా మోడీని గెలిపించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పనబాక కోటేశ్వరరావు, మనోజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఘనంగా మన నరేంద్ర మోడీ పుట్టినరోజు జరుపుకుంటున్నాం. నరేంద్ర మోడీ గుజరాత్లో ఒక చిన్న పట్టణంలో 17 సెప్టెంబర్ 1950 జన్మించాడు. స్వతంత్రం వచ్చిన తర్వాత ఫస్ట్ తొలి ప్రధాని మన నరేంద్ర మోడీ. అందరూ స్వతంత్రం రాకముందోళ్ళు. కాబట్టి నరేంద్ర మోడీ చిన్నతనంలో చాలా బాధ అనుభవించి వాళ్ళ తండ్రి టీ కొట్టు పెట్టుకుని ఉంటే 3 గంటలకు వెళ్ళి ఆ టీ కొట్టు శుభ్రం చేసి ఈయన ఆ టీలు తయారు చేసి మామూలు ప్లాట్ఫారం మీద ట్రైన్లో వీళ్ళకందరికీ అందించేవాడు. పాకిస్తాన్ యుద్ధం జరిగినప్పుడు నరేంద్ర మోడీ ఇదే విధంగా ఆ యుద్ధ సైనికులకి టీలు అందించేవాడు అన్నమాట. ఆ విధంగా అంచెలంచెలుగా పైకి వచ్చి ఆర్ఎస్ఎస్లో ఆయన చిన్నతనంలో చేరి ఉదయాన్నే పోయి ఆర్ఎస్ఎస్ కార్యాలయం కూడా శుభ్రం చేసుకునేవాడు. ప్రధాన కార్యదర్శి ఈరోజు
విశ్వ నేత మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి 73వ జన్మదిన సందర్భంగా ఈ రోజు గూడూరు పట్టణంలో నగర అధ్యక్షులు బాలకృష్ణ నాయర్ అన్నగారి ఆధ్వర్యంలో ఈ రోజు కేక్ కటింగ్ మరియు ఈ యొక్క గవర్నమెంట్ హాస్పిటల్లో ఎవరైతే రోగులు ఉన్నారో వాళ్ళందరికీ పండ్లు బ్రెడ్ బిస్కెట్లు ఇవన్నీ కూడా పంచిపెట్టడం జరుగుతుంది. ఈ యొక్క నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదినం అంటే ఈరోజు దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ యొక్క జన్మదిన వేడుకలు జరుగుతున్నాయి. ఎందుకంటే ఈ ప్రపంచం మొత్తం కూడా ఇప్పుడు భారతదేశం గురించి ఆలోచిస్తుంది, భారతదేశాన్ని నడిపిస్తున్నటువంటి గొప్ప విశ్వనేత నరేంద్ర మోడీ గారి గురించి ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటారు. ఎందుకంటే యుక్రెయిన్ యుద్ధ సమయంలో భారతదేశాన్ని తీసుకురావడానికి యుద్ధాన్ని ఆపినటువంటి గొప్ప వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఈ ప్రపంచంలో ఒక్క నరేంద్ర మోడీ గారు మాత్రమే. అదేవిధంగా 370 ఆర్టికల్ చూసుకుంటే ఆ 370 ఆర్టికల్ విషయంలో కానీ త్రిబుల్ తలాక్ విషయంలో కానీ ముఖ్యంగా ఎన్నో సంవత్సరాల నుంచి సంక్షోభంలో ఉన్నటువంటి అయోధ్య రామ మందిర విషయంలో కూడా ఒక కొలిక్కి తీసుకొచ్చి ఈరోజు అయోధ్య రామ మందిరం నిర్మాణం జరుగుతుంది. ఇలాంటి విషయాలే కాదు, భగవంతుడు దీర్ఘాయుష్ని ప్రసాదించాలని ఆయన భారతదేశానికి ఇంకా ఎన్నో సంవత్సరాలు ఆయన సేవలు అందిస్తూ భారతీయుల కోసము ఎన్నో సంక్షేమ పథకాలను ఎంతో మంచి మంచి ఆయన యొక్క తీసుకొచ్చిన విధి విధానాలను భారతదేశానికి అభివృద్ధి పదంలో తీసుకునే వెళ్ళే విధంగా ఆయనకి భగవంతుడు మంచి ఆయురారోగ్యాన్ని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈరోజు మేము బీజేపీ బాలన్న ఆరికట్ల బాలకృష్ణ నాయుడు గారి ఆధ్వర్యంలో టౌన్ అధ్యక్షులు వారి ఆధ్వర్యంలో ఇక్కడ ఘనంగా వేడుకలు నిర్వహించుకుంటున్నాము. రోటరీ వెస్ట్ క్లబ్ ఆధ్వర్యంలో దంత వైద్య శిబిరం. రోటరీ వెస్ట్ క్లబ్ ఆధ్వర్యంలో నారాయణ దంత వైద్యశాల డాక్టర్ నారాయణ శనివారం సరస్వతి శిశు మందిరం స్కూల్ నందు వైద్య శిబిరం నిర్వహించారు. విద్యార్థులకు దంతాలు పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆహారపు అలవాట్ల గురించి వివరించారు. విద్యార్థులకు దంత పరీక్షలు నిర్వహించి సమస్యలో ఉన్నవారిని గుర్తించి వారికి తమ హాస్పిటల్లో ఉచితంగా చికిత్సలు నిర్వహిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన బండి ధనంజయ రెడ్డి టూత్ బ్రష్, టూత్ పేస్ట్, బిస్కెట్లు, పెన్నులు అందజేశారు. వెస్ట్ క్లబ్ అధ్యక్షులు సనత్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రోటరీ క్లబ్ ఎక్కువగా విద్య వైద్యం మీద దృష్టి పెడుతుందని, మరెన్నో అవగాహన కార్యక్రమాలు క్లబ్ ద్వారా చేపడతామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నారాయణ, క్లబ్ సెక్రటరీ శివప్రసాద్, శిశు మందిరం కమిటీ అధ్యక్షులు మురళీరెడ్డి, రామ్మోహన్, హరినాథ్ రెడ్డి, బలరాం రెడ్డి, స్కూల్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు. దంత సమస్యల మీద అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి స్పాన్సర్గా ఫస్ట్ ప్రెసిడెంట్ ధనంజయ రెడ్డి గారు వ్యవహరిస్తున్నారు, వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు చిన్నపిల్లలు కూడా దంతాలు, ఈ ఐస్ క్రీములు, వేడి వస్తువులు, చదువుటి వస్తువులు తిన్నందువల్ల వచ్చే సమస్యలు వారికి అర్థం కావట్లేదు. ఆ పుచ్చి పళ్ళు ఆ నొప్పి వాళ్ళు బాధపడుతూ ఉంటున్నారు. కాబట్టి ఆ సమస్య గురించి మా డాక్టర్ గారు నారాయణ గారు వాళ్ళకి వివరించి చెప్పి ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి వాటి మీద అవగాహన కలిగిస్తారు. వారికి పిల్లలకి ఈ టూత్ బ్రష్లు, టూత్ పేస్ట్లు, బిస్కెట్లు. సరస్వతి శిశు మందిరంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మా రిటైర్ అయినటువంటి ఉల్సా నారాయణ గారు దీన్ని క్యాంప్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే ఎప్పుడు రోటరీ వెస్ట్ క్లబ్ సేవా కార్యక్రమాల్లో ముందుంటుంది, అంటే ఎప్పుడు కూడా సర్వీస్ చేయాలనే ఒక తపన ఉండబట్టి రోటరీలో కూడా చాలామంది జాయిన్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా అదే తపన ఉంటే మన సనత్ కుమార్ రెడ్డి కూడా ఈ సంవత్సరం ప్రెసిడెంట్గా ఎన్నుకోబడటం చాలా సంతోషకరమైన విషయం. అదేవిధంగా పిల్లలకి దాదాపు మేము రోటరీ వెస్ట్ క్లబ్ తరఫున లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడ ఒక ప్రింటర్ ఇవ్వడం కూడా జరిగింది. ఇప్పుడు కూడా ఏంటంటే పిల్లలకి అవగాహన అంటే గంటల మీద చాలామంది గంట సమస్యలు చాలా ఉన్నాయి. మరియు సెక్రటరీ శివప్రసాద్ గారికి మరియు ఈరోజు కార్యక్రమం దాదైనటువంటి వంటి ధనంజయ గారికి మరియు మా సరస్వతి మందిరం అధ్యక్షుడు మురళీ గారికి మరియు పెద్దలకి అందరికీ నమస్కారాలు. పిల్లలకు ఆశీస్సులు. మనకు ఆరోగ్యంలో ముఖ్యమైన భాగం కన్ను, కన్ను తర్వాత పళ్ళు. కాబట్టి పళ్ళని బాగా కాపాడుకునే యొక్క సూచన చేసడానికి మా రొటీన్ డాక్టర్ యు నారాయణ గారు ఈరోజు ఇక్కడ పిల్లలకు అవగాహన కలిగిస్తున్నారు. వారికి ధన్యవాదాలు. మరియు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన గురించి డాక్టర్తో ఒక ఇంటరాక్షన్, డాక్టర్ నుంచి వారికి పిల్లలకి అవగాహన అయ్యేటట్టుగా
దంతాలను ఎలా శుభ్రంగా పెట్టుకోవాలి, దంతాలను ఎలా కాపాడుకోవాలి అనే విషయాల గురించి ప్రస్తావన చేస్తారు. అది విని పిల్లలందరూ కూడా ప్రతిరోజు దాన్ని పాటించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడి నుంచి మనం పండ్లను గురించి ఆలోచిస్తే అవి మనకు పెద్ద వయసు వచ్చిన తర్వాత కూడా పటిత్వంగా ఉంటాయని తెలియజేస్తున్నాను. చాలామంది పళ్ళు అనేటివి చాలా తక్కువగా తీసుకుంటారు, వాటి గురించి అసలు ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అలా కాకుండా ఇప్పటి నుంచే మనం పళ్ళు గురించి బాగా గన తెలుసుకుంటే మనం పెద్ద అయ్యి 80 ఏళ్ళు వయసు వచ్చినా కూడా మన పళ్ళతోనే మనం ఆహారాన్ని తీసుకునేదానికి అవకాశం ఉంటుంది. అలా లేనప్పుడు ఏమవుతుందంటే ఆర్టిఫిషియల్ పళ్ళు పెట్టుకొని నేను సంతోషం అంటే ఇష్టం లేని వాళ్ళు ఉంటే చేయొద్దా, ఆనందం ఆనందం అంటే ఇష్టం లేని వాళ్ళు మీకు ఇష్టం లేదా, హ్యాపీనెస్ ఇష్టం లేని వాళ్ళు ఉంటున్నారు మీరేనా. సో ఆ హ్యాపీనెస్ మీకు ఉండాలంటే ముందుగా ఉండాల్సింది డబ్బు, లేకపోతే దాన్ని ఇంకోటి ఆరోగ్యం ఉండాలి. ఆరోగ్యం గురించి ప్రతి నిత్యం మనం ఆలోచిస్తూ ఉండాలి, దానికి తగ్గ వ్యాయామం చేస్తూ ఉండాలి. అదేవిధంగా శరీర శుభ్రత చాలా ముఖ్యం. ఈ శరీర శుభ్రతలో ముఖ్యమైనది సార్ చెప్పినట్లు మనకు కళ్ళు అండ్ దంతాలు పళ్ళు. మీకు ఎవరిదైనా కోపం వస్తే కొరకాలని మీ పళ్ళు గట్టిగా ఉండాలి పిల్లలు. కాబట్టి మీరు ఐస్ క్రీమ్ తిన్నా చాక్లెట్ తిన్నా ఎలాగో ఆపమన్నా ఆపరు, ఆపట్టు కూడా అవన్నీ తినాలి. తింటూ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పిల్లలకి చెప్పినట్టుగా జ్ఞానేంద్రియాలు కళ్ళు, ముక్కు, చెవి, చర్మం, పళ్ళు ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. అందుకనేసి వాటి చికిత్స కోసం ఈరోజు డెంటల్ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేసినందుకు అందరికీ కూడా మా పాఠశాల తరఫున మా టీచర్స్ తరఫున సరస్వతి శిశు విద్య మందిరంలో నారాయణ దంత వైద్యశాల కుమ్మరివీధి గూడూరు వాళ్ళ తరపున డాక్టర్ నారాయణ గారు పిల్లలకి దంత వైద్య సమస్యల గురించి అవగాహన కార్యక్రమం వారికి పరీక్షించి ఇతర మందుల అవసరం మీద మందులు ఉచితంగా ఇస్తున్నారు. ఈ కార్యక్రమానికి స్పాన్సర్గా ధనంజయ రెడ్డి గారు వ్యవహరించడం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సార్. పిల్లలు అందరూ బాగున్నారా? అందరూ చాలా బాగున్నారు. మీకు బ్రష్ ఎంతమంది 2 పూట చేస్తారు పళ్ళు? ఎంతమంది ఉందా 2 పూట పళ్ళు చెప్పండి, చేయి పైకి ఎత్తండి. ఎవరు 2 పూట పళ్ళు తోగుతారు? ఖచ్చితంగా వాళ్ళు ఇప్పుడు నేను చెక్ చేస్తా వాళ్ళ పళ్ళు ఎలా ఉంటాయో. సరేనా, చిన్నపిల్లలు కదా మీరు, మ్యాక్సిమం 5th వరకు మేడం ఉండేది కదా, 6th వరకు ఉన్నారు, 6th టు 7th వరకు ఉన్నారు. మీకంతా కూడా ఇక్కడ పిల్లలందరూ కూడా మ్యాక్సిమం పాలపళ్ళు లేదంటే గూడూరు పట్టణంలో వినాయక చవితి సందర్భంగా వినాయక చవితి శోభ అలంకరించుకుంది. వినాయక చవితి ప్రతిమల కొరకు బారులు తీరారు. పత్రి తదితరాల వాటి కోసం జనం అంగళ్ల ముందు క్యూ కట్టారు.
ఇంట్లోనే ఈ రకం బొమ్మలు అమ్మట్లేదు. ఆడ అదంతా పిండి బొమ్మలే, పర్యావరణం పాడైపోతూ ఉంది. మేము బయట నుంచి వచ్చి గత 3 సంవత్సరాలుగా అందరికీ గూడూరు పెద్దలందరికీ ఈ బొమ్మలు బయట ఊర్లు కూడా అందరికీ అలవాటు చేస్తూ ఉన్నాము. దీనివల్ల పర్యావరణం బాగుంటుంది, బొమ్మలు కూడా మంచి బొమ్మలు కూడా కళ్ళగా కనపడతాయి. దానివల్ల బయట నుంచి ఎంత కష్టమైనా ఎంత ఖర్చులు ఎక్కువైనా బయట నుంచి వచ్చి ఇక్కడ గూడూరు జీవాలు తీసుకొచ్చి మేము అందుకున్నాము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. డాక్టర్ సిఆర్ రెడ్డి ఆసరా పథకం కింద జీఎన్ఆర్ కమిటీ హాల్లో పలు సరుకుల పంపిణీ, ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ రోహిణి. సిఆర్ రెడ్డి హాస్పిటల్ నందు ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్ వీల్ క్లబ్ ఆధ్వర్యంలో వినాయక మట్టి బొమ్మలు పంపిణీ, ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ రోహిణి. సాయిరాం వృద్ధాశ్రమంలో వృద్ధులకు ఫలసరకులు, అన్నదాన కార్యక్రమం నిర్వహించిన ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్ వీల్ సభ్యులు పాల్గొన్న డాక్టర్ రోహిణి. వాడవాడల వినాయక చవితి సంబరాలకు సర్వం సిద్ధం. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ సిఆర్ న్యూస్.